अंदर की नमस्कार श्रीमती रामानुजाय नमः नेनु मी गोपाल अय्यंगार मूडो तारीख सेप्टेंबर नेल 2023 नुंची पदव तारीख सेप्टेंबर नेल 2023 वर की మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి రాశి వారికి ఏ గ్రహాన్ని పూజిస్తే అదృష్టం అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి రాశి వాళ్ళకు నేను తెలియజేస్తాను. ఆ అదృష్టం రావాలంటే కూడా ఎలాంటి మంత్రం చదివించాలో కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇక ఈ వారంగాని మనం గ్రహాల స్థితి చూసుకుంటే గురు రాహు మేషరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభం మిథునం వరకు ప్రయాణిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలో, సూర్యుడు బుధుడు సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, కేతు వచ్చేసి తులా రాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ మనకు అనేక శుభ ఫలితాలు ఇస్తున్నారు. మరి ఈ వారంగాన్ని చూసుకుంటే మనకు రేవతి నక్షత్రంతో మొదలవుతుంది, అలాగే చవితి తిథితో కూడా ఈ వారం మనకి మొదలవుతుంది. అందరూ ఈ యొక్క ఛానల్ని తమ యొక్క కర్తవ్యంగా, తమ యొక్క బాధ్యతగా, ధర్మంగా భావించి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ద సింపుల్ అస్ట్రాలజర్ .com ని మీ బంధువులకి, స్నేహితులకు తెలియచేస్తారని ఆశిస్తూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను పై ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయాలని, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం కూడా జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పరిహారాలు ఉంటాయండి. అవి చేసుకోవడం వల్ల 100% మీరు అందులో నుంచి బయటపడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఆ నమ్మకంతో నన్ను కలుస్తారని ఆశిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి, ముఖం కనిపించేట్టు ఫోటో పంపించండి. మీ జాతకాలు సిద్ధమవుతాయి. గురుదక్షిణ ఎలా ఉండాలో మీకు తెలియచేస్తాను. కుంభరాశి వాళ్ళకి 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2023 నుంచి 9వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశాధిపతి శని, శనికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడికి శనికి అత్యంత స్నేహం, మంచి స్నేహం ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ అదృష్టం బాగా ఉండాలంటే రోజు ఉదయమే లేచి స్నానం అయిన తర్వాత హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామం అనే మంత్రాన్ని చదవండి. చాలా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి, అతి కష్టం మీద వస్తుంది. కుటుంబంలో సంతోషం కోసం పాటుపడాలి. పిల్లల చదువు విషయంలో ఒక కన్నేసి ఉంచడం మంచిది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. మీ జాతకాలని పరిశీలించేసి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తెలివైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు. అలాగే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, విదేశీయానం బాగుంటుంది, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎటువంటి ఇబ్బంది లేదు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. చక్కటి భార్యాభర్తల బంధం ఉంటుంది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. చక్కగా దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టానికి కానీ చూసుకుంటే అదృష్టం ఈ వారమంతా కూడా మీకు ఏమాత్రం కలిసి రావట్లేదు. తండ్రి సహకారం లేకున్నప్పటికీ మీరు ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. పెద్దగా అనుకున్నంత గుర్తింపు ఉండదు. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా మీ ఉద్యోగం మీద మీరు మనసు పెట్టండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ వారమంతా వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా మీరు ఉదయమే లేచి వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం లాంటివి చదువుకోవడం మీకు ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది.